ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజున మన వాక్య పాఠం జకర్యా గ్రంథం 8:9-15 వరకు జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సైన్యములకు అధిపతి దేవుడు అయిన యెహోవా అంటున్నాడు, యెహోవా మందిరమును కట్టడానికి దానికి పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినేవారలారా, ధైర్యము తెచ్చుకోండి. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకలేదు, పశువుల పనికి బాడుగ దొరకలేదు. తన పని మీద పోయేవానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయింది. ఏలయనగా ఒకరి మీదికి ఒకరిని నేను రేపుతూ వచ్చాను. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినై ఉన్నట్లు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిస్తాయి, భూమి పండుతుంది, ఆకాశము నుండి మంచు కురుస్తుంది. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇస్తాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉన్నారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్ములను రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏదనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదావారికి మేలు చేయనుద్దేశిస్తున్నాను, గనుక భయపడకండి. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, ఈ మందిరము కట్టడానికి పునాది వేసిన రోజున ప్రవక్తలు చెప్పిన మాటలే మీరు ఇప్పుడు వింటున్నారు. ఆ మాటలే మీరిప్పుడు వింటున్న మాటలు. మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ చేతులను బలపరుచుకోండి. హగ్గయి జకర్యాలే అప్పుడు మాట్లాడారు, ఆ మాటలే ఇప్పుడు మీరు వింటున్నారు. దేవాలయం కట్టడానికి మిమ్మలను ప్రేరేపించి ప్రోత్సహించిన మాటలవి. మీరు ధైర్యం వహించవలసిందని మిమ్మలను హెచ్చరించిన మాటలు. అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవి? మనుషులకు సరైన కూలి దొరకలేదు, పశువులకు చాలినంత మేత దొరకలేదు, మనుషులకు మనశ్శాంతి లేదు, శత్రుభయం చేత మానసికంగా ఎంతో ఆందోళన చెందారు. పని కోసం రావడానికి పోవడానికి భయం, ఒకరంటే ఒకరికి అనుమానం, ఆర్థికంగా మీరెంతో ఇబ్బంది పడ్డారు. దీనికంతటికీ కారణం వారు దేవుణ్ణి పూర్తిగా మరచిపోయారు, దేవునికి జీవితంలో చోటు లేకుండా చేశారు. ఒకరంటే ఒకరికి పడదు, విభేదాలు ఎక్కువ. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అందరికీ వేర్పాటు ధోరణులే. అందరూ కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారు. వారికి శాంతి లేదు, సమాధానము లేదు. వర్గ వైషమ్యాలు ఎక్కువయ్యాయి, అలజడి దౌర్జన్యము ఎక్కువవుతూ ఉన్నాయి. సమస్యలను గురించి ఎక్కువ మాట్లాడతారు, దేవునికి సమస్యలను గురించి చెబుతారే గాని ఆయన చూపే పరిష్కారాన్ని గమనించరు. యెషయా 57:21 అంటోంది, దుష్టులకు నెమ్మది ఉండదు అని నా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వద్దకు మరలి వచ్చేదాకా ఎవరికీ శాంతి సమాధానాలుండవు. పూర్వం అనగా మీరు చెరలోకి పోకముందు మీకు నేను వ్యతిరేకిని, ఇప్పుడు మీ మనస్సు మార్చుకున్నారు గనుక నేను మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. పంటలు పండుతాయి, ద్రాక్ష చెట్లు బాగా ఫలిస్తాయి, భూమి సారవంతమవుతుంది, వర్షాలు కురుస్తాయి, మీకు సమృద్ధిని స్వాస్థ్యంగా ఇస్తాను. ఈ జాతికి కొంతకాలము పాటు ధనధాన్య సమృద్ధి, పాడి పంటలు. మెస్సీయాను తిరస్కరించినప్పుడు తిరిగి దేవుని తీర్పు వారి మీదికి వచ్చింది. టైటస్ అనే రోమా సేనాపతి
యెరూషలేమును ధ్వంసం చేశాడు. రోమా ప్రభుత్వం అంతటా యూదులను చెదరగొట్టాడు. ఇప్పటి వరకు పూర్తిగా వారు స్వదేశానికి వచ్చి ఉండలేదు. యూదావారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు అన్యజనులలో శాపాస్పదమై ఉన్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మును రక్షిస్తాను, మీరు ఆశీర్వాదాస్పదముగా ఉంటారు, మీరేమీ భయపడకండి, ఆందోళన చెందకండి. లోకంలో అంతటా యూదులు అవమానానికి గురి అయ్యారు, అందరూ యూదులను వేలుపెట్టి చూపిన వారే. అయితే దేవుడు వారిని ధైర్యపరుస్తున్నాడు, లోకంలో శాపంగా ఉన్న మిమ్ములను ఆశీర్వాదంగా మారుస్తాను అంటూ దేవుడు వారికి అభయమిస్తున్నాడు. సుదూర భవిష్యత్తులో అన్యజాతులకు వీరే యాజకులవుతారు. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో వీరు లోకంలోని జాతులకు దేవునికి మధ్య నిలిచి యాజక పరిచర్య చేస్తారు. ఇది దేవుని వాగ్దాన ప్రవచనం, ఇది తప్పక నెరవేరుతుంది. దేవుడు అంటున్నాడు, మీ పూర్వీకులు నన్ను విసిగించారు, నాకు కోపం తెప్పించారు, వారిని కఠినంగా శిక్షించాలనుకున్నాను, కానీ మీకిప్పుడు మేలు చేయబోతున్నాను. యెరూషలేముకు యూదావారికి మేలే కలుగుతుంది, కీడు కలగదు అని దేవుడు హామీ ఇస్తున్నాడు. దేవుని సంకల్పం చిట్టచివరికి పూర్తిగా నెరవేరుతుంది. ఈ మధ్యకాలంలో వారి వైఖరిని బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించాల్సి వచ్చింది. ఈ లోకం మొత్తానికి దేవుడు యెరూషలేమును రాజధానిగా కేంద్రంగా చేయబోతున్నాడు. ఇది దేవుని సంకల్పం, దేవుని చిత్తం, అది ఎన్నటికీ మారదు. దేవుడు తాను చేస్తానన్నది చేయక మానడు. దీనికి ఒకే ఒక కారణముంది, దేవుని అపారమైన కృప. దైవకృప ఎంతో గంభీరమైనది, ఆయన కృపామయుడు. రోమీయులకు ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, రోమాపత్రిక 9:15-16, నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుతానో వాని ఎడల జాలి చూపుతాను. కాగా పొందగోరే వాని వలన గాని ప్రయాసపడే వాని వలన గాని కాదుగాని కరుణించే దేవుని వల్లనే అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తావు దేవా, వీరిని నాశనం చేస్తావా అని విచారించడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుడన్నాడు, ఇదిగో మోషే, నేను నీ ప్రార్థన విజ్ఞాపన విన్నాను, ఇందులో నీ గొప్పతనమేమీ లేదు, కేవలం నా కృప, నా కనికరం. నీవు మతంలో పట్టభద్రుడివని, మతాచారాలు బాగా నిర్వహిస్తావని కాదు, నా కృప ఎవరి అర్హతలను గుర్తించదు, కృపచూపేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అంతే. దేవుని కృపచేతనే మనం ఇంత ఉన్నత స్థితికి హెచ్చించబడ్డాము. దీనికి మరో కారణమేమీ లేదు. కృపకు నిబంధనలు, షరతులు ఏమీ ఉండవు. దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా పలికిన మాట ఇదే, ఈ కాలమున యెరూషలేముకు యూదావారికి మేలు చేయనుద్దేశిస్తున్నాను, గనుక భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఇశ్రాయేలు పిల్లలారా, మీ మతాచారాలకు తృప్తి చెంది నేను మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను అనుకుంటున్నారా? నా కృప మీరు చేసిన పనికి జీతం కాదు, కృప మీ యోగ్యతతో నిమిత్తం లేకుండా నేను అనుగ్రహించే ఆశీర్వాదం. ఇప్పుడు మీకు తాత్కాలికంగా నేనిచ్చిన ఆశీర్వాదాలతో అయిపోలేదు, ఇంకా ఎంతో ఉంది. నిత్యత్వం వరకు నా కృప కొనసాగుతుంది. కృపకు అంతం లేదు, ఇది అనంత కృప. 1000 ఏండ్ల పరిపాలనలో నేను మీకు చెయ్యబోయేది వీటన్నిటినీ మించింది అంటున్నాడు యెహోవా. కడవరి దినాలలో వారు భూమి మీద దేవునికి ప్రతినిధులై ఉంటారు. అయితే మీ ఇష్టం వచ్చినట్లు తిరుగుదామనుకుంటున్నారేమో, అది పొసగదు. దేవుని కృప, కనికరము మన సమర్పణను, సంపూర్ణ విధేయతను కోరతాయి. ప్రియశ్రోతలు, కృప మన జీవితంలో దుర్వినియోగం కాకూడదు. దేవుని కృపకు మన విశ్వాసం స్పందిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి కానీ దేశానికి కానీ విపత్తు కలిగించాలని దేవుడు అనుకుంటే దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే వారికి మేలు చెయ్యాలని ఆయన సంకల్పించినా ఎవరూ ఆపలేరు. దేవుని దీవెనలు పొందిన వారు ధన్యులు.
ఇతరులకు మనమే దీవెనగా ఉండడం మరీ ఉత్తమం. దేవుని దీవెనలు కావాలంటే మనం దేవునికి పూర్తిగా విధేయత చూపాలి. ఆలయం పునాది వేయకముందు ఇశ్రాయేలు ప్రజలకు అది కష్టకాలం. ప్రజలు పేదరికంలో ఉండేవారు. వీరు ఇంత అభివృద్ధి చెందారంటే అది కేవలం దేవుని కృపే. మీరు భయపడవద్దు అని దేవుడు వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు వారికి మూడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకటి, యెరూషలేమును దీవిస్తాను. 1000 ఏండ్ల పాలనలో ఈ పట్టణమే సర్వలోకానికి కేంద్రమవుతుంది. 2, మీ పనిని ఆశీర్వదిస్తాను. మిమ్మల్ని ఆశీర్వదించటమే కాదు, మీరే అందరికీ ఆశీర్వాదమవుతారు. 3, మీ ఉపవాసాన్ని పండుగ విందులను మార్చేస్తాను. ఈ మూడు వాగ్దానాలు ఇశ్రాయేలును ఆ రోజున ఎంతో ధైర్యపరిచాయి. 1 కొరింథీ 15:58, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. యేసు స్థాపించబోయే రాజ్యంలో ఉపవాసాలతో నిమిత్తమే లేదు. ప్రభువు యొక్క మహామహిమలో వెనకటి కష్టాలన్నీ పూర్తిగా మరచిపోతాము. మనకు ఆనందమివ్వడము ప్రభువు సంకల్పం. దుఃఖం కాదు, ఏడుపు కాదు. మత్తయి సువార్త 9:14-17 ఒకసారి యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను అడిగారు, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసముంటాము గాని నీ శిష్యులు ఉపవాసముండరు, దీనికి హేతువేమిటి? దానికి యేసు అన్నాడు, పెండ్లికుమారుడు తమతో కూడా ఉండే కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడే దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసముంటారు. ఎవరూ పాత బట్టకు కొత్త మాసిక వేయరు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది, చినుగు మరీ ఎక్కువవుతుంది. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పొయ్యరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. అయితే కొత్త ద్రాక్షరసమును కొత్త తిత్తులలో పోస్తారు, అప్పుడు ఆ రెండూ చెడిపోకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పటికప్పుడే క్షేమము భద్రత వాగ్దానం చేసి ఆ తరువాత సుదూర భవిష్యత్తులో మహామహిమను ఇవ్వచూపుతున్నాడు. దేవుని కృప అవధులు లేనిది అని మనం గ్రహించగలం. గతంలో తీర్పును ఉపసంహరించి వర్తమానంలో దీవించి నిత్య భవిష్యత్తులో మహిమను వాగ్దానం చేశాడు. పాడి పంటలు, ఆస్తిపాస్తులు, తోటలు, దొడ్లు అన్నీ దేవుని ఆశీర్వాదాలే. గతం గతించింది, వెనకటిది మరిచిపోవాలి. ముందున్న దానికోసం వేగిరపడాలి. వారి ప్రవర్తన గణనీయంగా మారింది. వారు ఈ అనుభవాల వల్ల గొప్ప పాఠం నేర్చుకున్నారు. దేవాలయానికి పునాది వేసినప్పటి నుండి దేవుడు వారి చేతి పనిని ఎంతో ఆశీర్వదించాడు. రోగి బాగై బలపడి వెనకటి తన అనారోగ్య జీవితాన్ని మరిచిపోతాడు. ఇశ్రాయేలీయుల గతం కూడా వీరికిప్పుడు పీడకల అనిపిస్తోంది. వెనకటి చరిత్ర పునరావృతం కాకూడదు. సోదరీ సోదరులారా, గమనించండి, దేవుడు నాడు నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. మారాల్సింది మనం. మంచి నుండి శ్రేష్టానికి, రానురాను శ్రేష్టతమ స్థితికి మనం ఎదగాలి, పురోగతి సాధించాలి. దేవుని వాగ్దానాలు, ఆయన ప్రవచనాలు ఎంతైనా నమ్మదగినవి. ఈ వాక్య భాగంలో సంఘానికి గొప్ప సందేశమున్నది. దేవుని సంఘమా, నీకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉంది. యేసు వస్తాడు, తన వధువు సంఘాన్ని తీసుకువెడతాడు. దేవుడు తన సంఘమునెంతో ప్రేమిస్తున్నాడు. సంఘమా, నీ పట్ల నేను అధిక ఆసక్తి గలవాడను అంటున్నాడు ప్రభువు. సంఘం ఉజ్జీవింపబడడానికి ఇదే సమయం. సంఘం యేసు రాకడ దృష్ట్యా నూతనపరచబడాలి. సంఘం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ప్రభువు ఆశ. ఇది విత్తనాలు చల్లే యుగం. రేపు ఆనందగానాలతో పంట కోస్తాము.
ప్రభువు ఎంతో విశ్వసనీయుడు. సంఘానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలలో ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా ఆయన నెరవేరుస్తాడు. దేవుని నిత్యజ్ఞానములో ఏ పొరపాటు ఉండదు. దేవుని సత్యము మారదు, దానిని ఎవరూ మార్చలేరు. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమ ఎన్నటికీ మనల్ని విడువదు, ఎడబాయదు. దేవుని పనికి దేవుని పిలుపు అవసరం. జకర్యా మాటల్లో వారి గత జీవితం ఎంత దుర్భరమో ఎత్తిచూపబడింది. వారెంత పనిచేసినా, వారి పశువులు ఎంత ప్రయాసపడినా, ఆ రోజుల్లో వారి ప్రయాస అంతా వృధా. పరిశ్రమ లేదు, వారు నిరుత్సాహం చేత సోమరులైపోయారు. జాతి నిర్వీర్యమైపోయింది. వారికి ఆ రోజుల్లో మనశ్శాంతి కరువైపోయింది. పని పాట లేక ఆ రోజుల్లో జనం ఒకరితో ఒకరు దెబ్బలాడుకోసాగారు. సోమరిపోతుల మనస్సు సైతాను యొక్క కర్మాగారం. మానవుడు తాను చేయవలసింది చేయకపోతే, దేవుడు వదిలేస్తే సైతాను వచ్చి మింగేసే ప్రమాదం ఉన్నది. గనుక దేవుని ప్రజలారా, దేవుని పని చేయండి. దేవుడు పిలుస్తున్నాడు. సైతానుకు చోటు పెట్టకండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అంటూ జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు సందేశం పంపించాడు. వారు దేవుని పని చేశారు, ముగించారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. మీ భూమి పండుతుంది, ద్రాక్ష తోటలు ఫలిస్తాయి, ఆకాశం మంచు కురుస్తుంది. భౌతిక ఆశీర్వాదాల వనరులు దేవుని యందే ఉన్నాయి. చెరలోకి పోకముందు ఇశ్రాయేలు ప్రజల నైతిక భ్రష్టత్వం ఇంతా అంతా కాదు. అప్పుడు వారు ఇతరులకు శాపాస్పదంగా ఉన్నారు. ఇప్పుడు సమస్త జాతులకు ఆశీర్వాదాస్పదం కాబోతున్నారు. అంతా దేవుని కృప. దేవుడు అంటున్నాడు, నా ప్రియజనులారా, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. నాకు విధేయులై మీరే మీ జాతికి ఇక ముందు ఆశీర్వాదమవ్వండి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.